సంగీత మొత్తం 6 డయాగ్రామ్స్ అన్నీ గీసాను నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు చాలా చాలా థ్యాంక్స్ శంకర్ నిజంగా ఐ మీన్ ఇట్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అన్నిసార్లు చెప్పక్కర్లేదు యు సెడ్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్ సరే ఐల్ గివ్ యు ఎ ట్రీట్ యా దిస్ ఇస్ గుడ్ ఎరా నా గీస్ పెట్టరా అంటే పెద్ద లెక్చర్ బిక్తావు కదా అమ్మాయి కదా గీస్ పెడతా బా వదిలేరా హే అప్పు రాజేష్ అప్పు భండోడు ఎలా ఉన్నారా ఫినిషా చచ్చిపోతున్నాడు రా రేపు ఇంకో కొత్త మంది పెడదాం ఓకేనా ఓకే ఓకే హే అప్పు నా డ్రాయింగ్ తెచ్చా సగం నువ్వు సగం నేను చెప్పి దున్న పొద్దు పడుకుని పోతావా తీసుకో నా తెచ్చావు కదా అరే ఇడియట్ అది సగం డ్రాయింగ్ ఏరా నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు హాయ్ మధు హాయ్ హలో యా నీ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి ఏ పో హే మధు రాజేష్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హే గైస్ ఈ సండే మా ఇంటికి మీరందరూ డిన్నర్కి రావాలి అరే టూ మచ్ బాస్ సాటర్డే కూడా వచ్చేస్తాం సండే ముందు ఏంటి విషయం నా బర్త్డే అంటే నువ్వు వర్గోవా తప్పకుండా అందరూ రావాలి ఓకే పాండు టైసన్ రాజేష్ అప్పు శంకర్ అందరూ రావాలి ఓకే ఐల్ జస్ట్ కమ్ హే హే మధు ఐమ్ సారీ ఐమ్ రియలీ సారీ మళ్ళీ ఫ్రెషర్స్కి వాళ్ళకి అనవసరంగా గొడవ ఎందుకని చిపో అరే సారీ చెప్పాను కదా హే మధు వా మళ్ళీ వీడా హాయ్ మధు వాట్ హే నువ్వు దొబ్బేబే మధు యా లంచ్ నో కాఫీ ఇదిగో నవీన్ ఇప్పుడు నాకు క్లాస్ ఉంది సో ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ డు యు అండర్స్టాండ్ నో నువ్వు నా చేయి చూడక్కర్లేదు నో నువ్వు నాకు పాట ఇవ్వక్కర్లేదు అండ్ నో నువ్వు నా వెంట రావక్కర్లేదు ఓకే మధు లిసన్ ఎచ్చందు మధు ప్లీజ్ నా మాట ఒకసారి విను ఎచ్చందు సీనియర్ చెప్తున్నా దొబ్బేబే ఓబే నువ్వు సీనియర్ అయితే నాకేంట్రా మధు మధు చదు ఏ పోరా నీ అయ్యా అయిపోయావరా రేపటి నుంచి నీ కాలేజ్ ఉండదు అయింది కదా తృప్తిగా ఉందా ఇప్పుడు చూడాలి ఏం చేస్తారు చందు ఈ సండే బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చు ఎక్కడో నా మనసులో పీక్తుంది అనవసరంగా సీనియర్స్తో గొడవ పెట్టుకున్నాను కానీ ఆ నిమిషం మధుని ఇలా చూడగానే అనిపించింది ఈమె కోసం ఎన్ని గొడవలైనా పెట్టుకోవచ్చు ఏంటో మగడన్నాక ఆ మాత్రం ఉండాలి ఫ్రెండ్షిప్ ఫేస్ వదిలేస్తావా వదలలే హలో ఏంటి ప్యాచ్ అప్పా హేపో ఆ నవీన్ గాని ఒక్కటేసాడు హీరో ఎందుకురా చందు వాళ్ళతోటి ఏ నువ్వు లైట్ తీసుకోరా ఏంది ప్రెషర్ అయితే చెప్పినట్టు పడి ఉండాలా ఏంది ఆ మూడు గాని మొన్న అయింది వీడు కూడా కరెక్ట్ చేసినా రాను కమాన్ చూద్దాం ఏమవుతుందో వేసుకుందాం వాళ్ళని గ్రేట్ మంచి పని చేశాడు పండు వెళ్దాం ఏ మధు మా ముగ్గురు నుంచి చిన్న రిక్వెస్ట్ అంటే మంచి గిఫ్ట్ ఇస్తాం నీకు గిఫ్ట్ వదిలే చెప్పు అంటే నీ బర్త్డే పార్టీకి సంగీతాన్ని సమంతిని అండ్ శ్రేయా మేడంని కూడా పిలవాలా నా వల్ల కాదు మ్యామ్ ని నో వే మధు ప్లీజ్ మధు మధు చెప్పరా చందు ప్లీజ్ మధు సార్ని మాట్లాడు ప్లీజ్ మధు రావాలా యా విల్ హావ్ ఫన్ సరదాగా ఓకే వస్తా కూల్ మ్యామ్ థాంక్స్ ఒకటి మీ గ్యాంగ్ లో చుట్టాడు ఉన్నాడు చూడు టైసన్ వాడికి ఏమైనా పిచ్చా నా వెనకాల పడతాడేంటి పిచ్చి కాదు హీ లైక్స్ యు లాట్ ఫానీ యాక్చువల్లీ నువ్వంటే పిచ్చి చేస్తాడు వాడికి భయం లేదు హాయ్ సంగీ ఈ సండే నీ బర్త్డే ఐల్ బి దేర్ థ్యాంక్ యూ శంకర్ చెప్పాడు కూల్ థ్యాంక్స్ ఫానీ లెక్చరర్స్ని ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్ యాక్చువల్లీ ఆహా నువ్వు వెళ్ళు రాజేష్ని ఒక్కసారి రమ్మను ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్స్ మేడం మీరు రావాలి మేడం ఏ నీకు ఇంగ్లీష్ రాదా
Talk to me in English. Madam, you come, please. Rajesh, look. This is my husband. Hindi, Mahesh Baba. Kadu. My husband. Mahesh Babu la untaru. Now you get the point? Still, you come, madam, please. Sare, do one thing. ఈ వన్ పేజ్ పోయిట్రీ సైన్స్ రూమ్ లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం. ఐల్ డూ ఇట్. హే టైసన్. హే హే షాజ్రా. హాయ్. యూ కాల్ మీ. అంత ఎక్సైట్ కాకు. మధు నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది, నేను రావట్లేదని చెప్పు. అరే అదేంటి తనని చెప్పావు కదా. ఇప్పుడు రావట్లేదని చెప్తున్నా. ఏంటి ప్రెషరా? జుట్టోడా వాళ్ళు గట్టిగా వస్తే ఎగిరిపోతా. అంత ధైర్యం ఏంటి? అయినా సీనియర్ని ఎవరైనా కొడతారా, ఊరుకుంటారా? నా బాపు, ప్రెషర్ నాకు కాదు నీకు, నీ మంచి కోరు చెప్తున్నా. థ్యాంక్స్. నా మంచి కోరా ఏంటి? గ్యాంగా శివ టైపా? మేడం 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 మేడం. Yes Rajesh. ఈవినింగ్ పోయం. వాట్ మేడం? చెప్పు. ఓకే. If you can dream and not make dreams your master, if you can think and not make thoughts your aim, if you can meet with disaster and triumph, if you can meet with హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. హే మధు, ఇవాళ నువ్వు చాలా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. శ్రావంతి రాలేదు కదా? సారీ, నేను ట్రై చేశాను. మర్చిపోయిన కా. ఓకే, లెట్స్ గో లెట్స్ గో. నో ప్రాబ్లం. యా చలు. నీ వదిలే లేట్ ఏంటో. అప్పుడు పోతా. అంటే కటింగ్ కిరణ్ బాస్ ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే మధు. బై మధు. బై. బై ఆంటీ. సందేహ. ఆంటీ ఫుడ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బై. గుడ్ నైట్. హ్యాపీనా? యా. రే చందు, నువ్వు మాత్రం మాకు పార్టీ ఇవ్వాలి బాస్ ప్లీజ్. అంత మ్యాటర్ లేదు బాస్. పార్టీ ఓకేనా? ఆటో. 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 గాంధీనగర్ రానా? ఏ ఎందుకు రారా? రాడు. ఇతను మా పెళ్ళం వెయిట్ చేస్తుంటుంది. సెంటిమెంట్ ఒకటే బాస్, టచ్ చేసప్పో. ఇప్పుడు ఎలారా ఆటోలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇప్పుడు చందుగాడు ఇప్పుడు ట్రిప్ వేస్తాడు ముగ్గురికి కదా. ఇప్పుడు చెండు నన్ను డ్రాప్. రే అందరం కలిసి ఉందా? నా అమ్మాయి కావాల్సి వచ్చిందరా నీకు?
సాలే కేజీ కండలేదు. టైసన్ ఓకేనా రాను లేరా? హాయ్ చందు, వాట్స్ అప్? హే మధు, బయటికి రా. ఎందుకు? చెప్తాను, బయటికి రా. ఏంటి రక్తం? డెటాల్ కాటన్ తీసుకురా. ఎందుకు? ఏమైంది? నువ్వు ఫస్ట్ తీసుకురా. ఏమైంది చందు? మొత్తం సీనియర్స్ దిగిపోయారు. ఏంటి దాదాగిరి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మధు కొంచెం కాటన్. వెయిట్. రే శంకర్, నువ్వు ఓకేనా? ఐఎమ్ ఓకే రా. థ్యాంక్స్ మధు, ఐల్ డూ ఇట్ యా. రే, నువ్వు చేసింది చాలా తప్పురా. అందరి ముందు నిజం ఎందుకు తెలియాలని చెప్పి నేను అనలేదు అక్కడ. రే, నువ్వు నిజంగా భయపడి నన్ను వదిలేసి ఉంటే నేను అర్థం చేసుకోవాలి తనరా. ఓకే, కానీ ఆడి సైడ్ తీసుకొని నన్ను వదిలేయడం ఏంట్రా? తప్పురా అది, చాలా తప్పురా అది. నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను రా, ఆమె నీకు పడదు. ఆ ఫ్యామిలీ డేంజరస్. రే, నేను ఏదో ఒక రోజు కంప్లీట్గా ముంచేస్తారా నిన్ను? నా మాట వినేసి అమ్మాయిని లైట్ తీసుకో. రే చందు, పదరా. రే టైసన్ కదా, వస్తున్నా. ఓకే, గుడ్ నైట్ మధు. హే చందు. ఐమ్ సారీ, ఎంత నామూలంగానే జరిగింది. ఏదో సరదాగా అన్నాను, కానీ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. మళ్ళీ ఇంత డేంజరస్ ఫెలోస్ అని నేను అనుకోలేదు చందు. ఛా, లోపలికి వెళ్ళు, దెబ్బలు పడతాయి. అరే ఆ నీళ్ళేంటి? టూ మచ్ మధు. వెళ్ళు, వెళ్ళి హ్యాపీగా పడుకో. పదా. ఓకే, గుడ్ నైట్. భయం అనేది ఎంత పెరిగిందో ఆ రోజు అర్థమైంది. అప్పటి వరకు ఎంత కాదనుకున్నా కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, ర్యాగింగ్ చేస్తారు అని చిన్న భయం ఉండేది. కానీ ఏంటో, ఈరోజు మాలో ఆ భయం పూర్తిగా పోయింది. తన్నులు తింటే తిన్నాం, కానీ తెలియకుండానే మేము హీరోస్ అయిపోయాం. ఫ్రెషర్స్లో మా పట్ల ఒక చిన్న హీరో వర్షిప్, సీనియర్స్లో ఒక రిస్పెక్ట్. కానీ ఆ గొడవ అంతటితో ఆగలేదు. మా రాజేష్ గారు ఊరుకుంటాడా? ఇది మాఫియా గ్యాంగ్ లాగా రాత్రి అటాక్ చేసుకోతారా? మనందరం క్యాంటీన్ కెళ్ళి అక్కడ సెటిల్ చేసుకుందాం. అరే చందు, నేను చెప్పేది విని క్యాంటీన్ పదా, అక్కడ మాట్లాడదాం. లేదన్నా, మేము కంప్లైంట్ ఇయ్యాలి. ప్రిన్సిపల్ తెలిసిందంటే వాళ్ళ కెరీర్ నాశనం అవుతారా? అర్థమైందా? పదా, చలో.